But I had to prove myself. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ను సినీ నటుడు జనసేన నేత పృథ్వీ అభినందించారు. పవన్ కళ్యాణ్ను పృథ్వీ దేవుడితో పోల్చారు. పవన్ కళ్యాణ్ రాకతో చలనచిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయంటున్న పృథ్వీతో మా ప్రతినిధి స్వరూప ఫేస్ టు ఫేస్. సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన నేత పృథ్వీ గారు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఏ విధంగా స్పందించారు, ఏంటి ఆయన మాట్లాడి అడిగి తెలుసుకున్నాను. సార్ చెప్పండి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టారు, మీరు విషయాలు చెప్పారు, ఏ విధంగా చూడొచ్చు? అద్భుతం అమ్మా. ఇప్పుడు నిలబడి మొక్కు తెచ్చుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి మనం ఆ స్వామిని దండం పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఎవడ ఎన్ని మాట్లాడుకున్నా ఒక జన సైనికుడిగా ఒక యుద్ధంలో మేము గెలిచాం. వాళ్ళది సిద్ధం అయితే మాది యుద్ధం. మేము సిద్ధం 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 అన్నారు, వెళ్ళిపోయారు పక్కకి ఓడిపోవటానికి సిద్ధమని. మేము యుద్ధం యుద్ధం అన్నాం, గెలవటానికి యుద్ధం అన్నాం, గెలిచాం. కాబట్టి మా డిప్యూటీ సీఎం గారిలో చూస్తే ఆ ఆనందాన్ని వర్ణించలేం మాటల్లో. పేద ప్రజలకు దొరికిన పెన్నిది. సో రాజకీయాలు కద్దరు బట్టలు వేసుకున్నా కూడా కద్దరు వాసన అంటున్నటువంటి నాయకుడు. సో రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని అన్ని వర్గాల వారు వారిని సపోర్ట్ చేశారు. పార్టీ బట్టి 10 సంవత్సరాల్లో అనేక విమర్శలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది జనసేన పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఫైనల్ గా, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మేము పార్టీ పెట్టినప్పుడు మా వెనకాలేమే ముఖ్యమంత్రులు లేరు, తండ్రులు, మాకేం లక్షల కోట్లు లేవు. మా దగ్గర ఉన్నదంతా గాజు గ్లాసు. ఆ గాజు గ్లాసులో టీ తాగాం, గంజి తాగాం, అలాగే మంచినీళ్ళు తాగాం. గాజు గ్లాసు మధ్యతరగతి గ్లాసు అద్భుతంగా అభివృద్ధి కోసం ఓట్లేశారండి. అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటించమని కొంతమంది వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. ఇంటి ముందే కొంతమంది ఏమో పేరు చెప్పండి, TV5లో వస్తుంది ఆవిడ ఎవరో డైమండ్ రాని రోజా గారు చెప్పారు కదా, అక్కడ ఇంటి ముందే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఆమె ఇంటి ముందే అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది. ఇవన్నీ ఏంటంటే నోటి అహంకారం, నోటి ఏదో వస్తుంది మాట్లాడటం. 45 ఏళ్ళ టైం ఇచ్చారన్నారు. 45 ఏళ్ళ తర్వాత ఆమె ఉంటుందో ఉంటుందో మనకు తెలియదు. మా వాడు వచ్చేసాడు, మా నాయకుడు వచ్చేసాడు. ఆ 10 ఏళ్లలో ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆ బంగారం ఆ కొలిమిలో ఉంటేనే దాన్ని వండాను బయటికి తీయగానే తలతల్లాడుతూ బయటకు వచ్చాడు కడిగిన ముచ్చంలాగా. ఈ విమర్శలు ఆయన పట్టించుకోడు, ఆయన మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని మేము స్వీకరించాం. ఆ బాధ్యత ప్రకారంగా మేము పనిచేసుకుంటూ వెళ్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో సినీ ఇండస్ట్రీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అంతకుముందు FDC చైర్మన్గా విజయ చంద్ర గారు సిరిడి సాయిబాబా క్యారెక్టర్ ఇస్తారు, ఆయన చేశారు. తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరో తెలియదు. తర్వాత నేను ప్రమాణ స్వీకారం అప్పుడు సంతకం పెట్టడం చూసా, కానీ మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత ఈయన వచ్చాడు, రాజా రాజా అంటాడు కదా, ఆయన వచ్చాడు, ఆయన ఏం చేసింది ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవంగానే లైట్ బాయ్స్ ఉన్న ఇండస్ట్రీలో వాళ్ళందరూ కలిసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందు సామాన్లు కానీ స్వీట్లు కానీ హైదరాబాద్ మొత్తం పంచారు. అదే మన చిత్ర పరిశ్రమ ఐక్యత. సినీ ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది, ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైదొలిగిపోతాయి అంటూ కూడా పృథ్వీ వేత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న